ಏನು ಪ್ರಕಟಣೆ ಅನಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪೂಜಿಂಪದಾಗಿದೆ ದೇವರು. ಅದಕ್ಕೆ ಪೈನ ಆಕಾಶವೊಂದೇ ಕಾಣಿ ಅವರಿ ಕ್ರಿಂದ ಭೂಮಿ ಅಂದೇ ಕಾಣಿ ಭೂಮಿ ಕ್ರಿಂದ ಇಲ್ಲೇ ಅಂದೇ ಕಾಣಿ ಎಂಟು ದೇ ರೂಪನೇ ವಿಗ್ರಹಮನೇನು ನೀವು ಚೇಸುಕೊಳ್ಳಕೂಡದು ಅಂತ. ಅಂದರೆ ವಿಗ್ರಹಮನೇನಂದರೆ ಶಕ್ತಿನ ವಿಗ್ರಹವು ಅಂತ ಶಕ್ತಿನ ಪ್ರತಿಮಾ ಶಕ್ತಿನ ವಿಗ್ರಹ ಅಂತ ನೀವು ಏನನ್ನ ಮಟ್ಟಿತೋ ಚೇಸಿದ ఏదైనా కూడా దాన్ని మనం చిచ్చబడి సాగకూడదు. ఎందుకంటే అవి కన్నుడు చూడవు, ఒక్కడి వాసతుడు నోటితో పలికడం, కొద్దుతో మాట్లాడడం, తర్వాత కాలుడు నడదు, చేతుండి ఏం చేస్తుంది పట్టుకోలేదు, తర్వాత ఏమి చేయడం లేని దానికి మనం జీవం పెడతారు, జీవం లేని దానికి మనం జీవం పెడతా ఉన్నాం. అందుకే 115వ కీర్తన చూడండి, 115వ కీర్తన దేవుడు ఆకాశం అందున్నాడు, తనకి ఇచ్చవలసిన సమస్తమును ఆయన చేయించున్నాడు. వారి విగ్రహములు ఎన్ని పన్నాడు, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుడు పరుగు, కన్నుడి చూడవు, చూరుడి వినవు, కుక్కడి వాసన వినవు, చేతుడి ముట్టుకోవు, పాదముడి నడవు, గతుకతో మాట్లాడవు. వాటిని చేయవారు వాటి ఎందు నమ్మకం వారందరూ వాటి కట్టి వారైనా. అందుకనే ప్రజారా ఇజ్రాయేల్ దేవుడు కాదు యెహోవాను నమ్ముకురండి, ఆయన వారి సహాయం వారికి చేయడం వెళ్తున్నాడు. ఆరంభ చేస్తున్నారా యెహోవాను నమ్ముకురండి, ఆయన వారికి సహాయం చేయడం యెహోవాను నమ్మకం గల వారన్నారా, ఆ యెహోవాను నమ్మకం వచ్చింది. చూడండి ఈ విధంగా యెహోవాను మర్చిపోలేదు దేవుడు అయిన వరం. మరి ఆయన పూజింపదగిన వరం కనుక దేనినైనా మనం దేనినంటే దేవుని కంటే దేని ఏది ప్రేమించినా విగ్రహం చెప్పండి. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా కూడా అది మనకు విగ్రహం. కనుక దయచేసి మనం ప్రభువును